నమస్కారం సిఎంటీవీ న్యూస్ కి స్వాగతం స్వరం మీది సమరం మాది మేము 10 ఇయర్స్ గా అనంతపూర్ లో ఉంటున్నాము ఎడ్యుకేషన్ కోసం సో ఇక్కడ మా డాడీ 10 ఇయర్స్ ముందు కొన్నారు ఇక్కడ ఎప్పుడన్నా అంటే మా ఫ్యూచర్ లో మేము స్టడీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెటిల్ కావాలని మాకేం ఇన్ఫర్మేషన్ ఏం లేకోకుండా ఎవరు వాళ్ళ వైసీపీ నాయకులు అంటే మాకు తెలియదు వచ్చి అంత పడగొట్టేస్తున్నారు సార్ నిన్న కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే మాకు తెలిసింది ఇట్లా మీరు ఇల్లు చేస్తున్నారు కావాలని చేస్తున్నారు సార్ వాళ్ళు అది మాత్రం వాంటెడ్లు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మాకు ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టిస్తేనే మేము లేదంటే మేము ఎంతవరకైనా పోతాం మేము ఇప్పుడు నేను మైనర్ కాబట్టి ఏ కేసు వేసినా చెల్లుతుంది ఇప్పుడు మాకు వాళ్ళు ఇల్లు కట్టేయాలి ఎవరిది ఇందులో హ్యాండ్ ఉందో వాళ్ళందరూ కట్టేయాలి చేసిందేది కాదు కట్టేయాలి అంతవరకు మేము వదలము మాకు ఎక్కడా లేదు ఇల్లు అనంతపూర్లో మేము రెంట్ ఉన్నాము ఇక్కడ ఉండింది ఇల్లు సో ఇది కూడా పడగొట్టేశారు ఇంకా మేము ఎక్కడ ఉండాలా ఇప్పుడు మా వాళ్ళు కూడా ఆ ఊర్లో ఒకరు ఈ ఊర్లో ఒకరు ఉన్నారు మేము వచ్చిపోయేకి ఇబ్బంది అవుతుంది కదా ఇది రిజిస్ట్రేషన్ ఇది అగ్రిమెంట్ అయితే మా నాన్న పేరు మీదే ఉంది ఇవన్నీ వాళ్ళు కట్టుకథలు చెప్తున్నారు కరెంటు బిల్లు మా అమ్మ పేరు మీద వచ్చింది మేము కొనిండేది వాస్తవము ఇదైతే మాదే ల్యాండ్ వాళ్ళు ఎంత దూరం పోయినా న్యాయమే గెలుస్తుంది ఒకవేళ అధికారం మాది లేకపోవచ్చు న్యాయం అనేది ఉంది మేము ఎంత దూరమైనా వెళ్తాం ఉండే ఇండ్లు తలాలు కానీ లేకపోమంటే ఏటికి పోవాలి సార్ మేము ఎవరు బీదా సార్ ఉండు ఊర్లోనా నూట యాభై ఇల్లు ఉన్నాయి కదా మా ఇల్లే ఒకటి బరువు అయిందంటే లేదు మీకు అగ్రిమెంట్ ఉందని చెప్పరు మాకుందని వేరే వాళ్ళు చెప్తా అన్నారు అని అంటా ఉంది మరి మాకు ఉండే ఎవిడెన్స్ అంతా మేము కరికి ఇచ్చినాము మరి అవతల ఏమన్నా ఇస్తే కదా అవతల అది కాదండి కరెంట్ బిల్ ఉంది సార్ కరెంట్ బిల్ ఉంది మరి రసీదు కట్టాము అన్ని కట్టినాము ఫస్ట్ పడగొట్టిన దానిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలి సైట్ ఎవరిది అనేది తర్వాత సెకండరీ ఇష్యూ సార్ మా లైనూరు పంచాయతీ నుంచి సార్ మేము ఇక్కడ 10 సంవత్సరాలు అయింది ఇల్లు తీసుకొని కానీ ఇక్కడ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సార్ అంటే అందరూ సచివాలయంలో ఉన్నారు ఎంప్లాయీస్ కానీ మాకు 2 డేస్ అంటే ఏది చేసినా కూడా 2 డేస్ ఆర్ 3 డేస్ బిఫోర్ మాకు ఇవ్వాలి కదా ఇంటిమేషన్ కానీ ఎంఆర్ఓ నుంచి కానీ పంచాయత్ సెక్రటరీ ఎవ్వరు కూడా మాకు చెప్పకుండా మా ఇంటిని మొత్తం ధ్వంసం చేసేసారు సార్ కానీ దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు వహిస్తారో మాకైతే తెలియదు కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళని చాలా మేము లేము ఇక్కడ మేము అనంతపురంలో చదువు కోసం మేము వెళ్ళిపోయినాం సార్ వాళ్ళు ఎవరు లేని చూసి ఆ టైంలో ఇలా చేయడం జరిగింది కానీ మాకు చాలా బాధగా ఉంది కాబట్టి ఈరోజు మేము మా రెస్పాన్సిబిలిటీ ఎవరు వాళ్ళు ఇస్తున్నారు మేము అమ్మాయిలు ఉన్నాం మేము ఎక్కడుండాలి మేము ఇక్కడ కొన్నట్టు రిజిస్ట్రేషన్ అయిన పత్రాలు ఉన్నాయి కరెంటు బిల్లుతో సహా అన్ని పే చేసి మేము అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్ చూపించడానికి మేము రెడీ కానీ వీళ్ళు ఇలా చేయడం మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని అనుకుంటున్నాము అదేవిధంగా ఈ ల్యాండ్కి సంబంధించి ఇంకా ఇది కాకుండా 150 ఉన్నాయంట అవి అయితే తీలే కానీ మా ల్యాండ్ ఎందుకు తీశారు దీని ముఖ్య ఉద్దేశం ఏముంది వెనక అంటే మీరు ఏం చేసినా మా ప్రభుత్వం ఉంది ఏం చేసినా వీళ్ళు భరిస్తారనే ఒక ఉద్దేశంతోనే కదా కానీ ఇది ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చిందంటే ఇంకా పై ఆఫీసర్స్ ఎవరు భరిస్తారో మాకైతే తెలుసు సార్ కానీ మాకు ఇంటిమేషన్ మాత్రం ఇచ్చి చేసింటే ఒకవేళ మేము ఇది కాదు మీరు చెప్పినప్పుడు మేము వెళ్ళిపోకుంటే మీరు చేసినా మేము యాక్సెప్ట్ చేసేవాళ్ళం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు దౌర్జన్యంగా చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ అమ్మాయిలు ఉన్నారు ఎక్కడ ఉండాలి చెప్పండి సార్ ఇది కలెక్టర్ వరకు తీసుకెళ్తాము టుమారో కూడా ఈ రోజే మేడం డిఎస్సి మేడం జాయిన్ అయ్యారంట తర్వాత ఇంక రెస్పాన్సిబిలిటీ ఎవరు వహిస్తారో మీరు తీసేసిన వైసీపీ నాయకులు భరిస్తారో లేకపోతే ఇక్కడ ఉండే ఎంఆర్ఓ ఎండి వాళ్ళు భరిస్తారో మాకైతే తెలుసు సార్ మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం అంతే సార్ మలైనూరి పంచాయతీలో ఎప్పుడు జరుపుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయ్యింది తొలి రోజు నుంచి రాష్ట్రంలో ప్రజావేదికను కూల్చేశారు ఇక్కడ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో మలైనూరు పంచాయతీలో రామకృష్ణ అన్న 10 సంవత్సరాల క్రితం ఇల్లు కొన్నాడు అగ్రిమెంట్ క్లియర్గా ఉంది గుత్త రసీదులు కడుతున్నాడు కరెంటు కనెక్షన్ ఉంది పిల్లలను చదివించుకోవడం కోసం అనంతపురంలో కాపురం ఉంటున్నాడు అక్కడి నుంచి కనీసం ఒక అది ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా ఉంది అంటే అధికారులు పద్ధతి ప్రకారం ఏదైనా ఒక బిల్డింగ్ కూల్చాలి అంటే ప్రభుత్వ భవనమైనా ప్రైవేట్ భవనమైనా కూల్చాలంటే దానికి రకరకాల గవర్నమెంట్ పరిమితులు అవసరం అది కాకుండా
సచివాలయంలో సాధ్యత ఎంఆర్ఓ గారు కూడా సచివాలయంలో కూర్చొని ఇక్కడ అందర్నీ వైఎస్ఆర్సీపీ నాయకులను పురమాయించి దౌర్జన్యంగా ఈ ఇంటిని కూల్చడం అనేది తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది అంబేద్కర్ రాజ్యాంగం దాన్ని అనుసరించే అందరూ పని చేయాలి దౌర్జన్యంగా అధికారులు వైఎస్ఆర్సీపీ వాళ్ళను పురమాయించి ఇల్లు కొలగొట్టడం అనేది దుర్మార్గమైన సంస్కృతి చట్టబద్ధంగా చేసింటే మేము సంతోషించే వాళ్ళం వాళ్ళకి సహకరిస్తాం ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోజు వాళ్ళకి ఆ రామకృష్ణకు సంబంధించిన ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు మేము ఎక్కడ ఉండాలని అడుగుతున్నారు ప్రభుత్వం ఏం సమాధానం అని చెప్తే ఇందుకైనా నీకు ప్రభుత్వానికి ఓట్లేసింది లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదు దీనికి సంబంధించిన అధికారులపైన తక్షణమే చర్య తీసుకోవాలి దీన్ని ఖచ్చితంగా ఈ బిల్డింగ్ పడగొట్టిన దానికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఎటువంటి పరిస్థితులైనా కూడా వాళ్ళను ఒక్క సంఘటన జరిగినప్పుడు దాన్ని దోషులను కఠినంగా దండిస్తే మరో సంఘటన జరగదు ఈ విధంగా ఖచ్చితంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చెట్లు నరికే సంస్కృతి మొదలుపెట్టారు దాన్ని తీవ్రంగా ఖండించి జిల్లాధికారుల దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర వరకు తీసుకెళ్లి దాన్ని ఆపగలిగాం ఇప్పుడు ఇల్లు పడగొట్టే సంస్కృతి కొత్తగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మొదలుపెట్టారు అందుకోసం ఖచ్చితంగా దీన్ని ఆపాలి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు కూడా దీన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏ విధంగా ఎక్కడ ఉండాలి వాళ్ళు చేసిన తప్పేంటి నీకు తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులుగా ఉన్నారు వాళ్ళ కుటుంబం తెలుగుదేశం పార్టీకి పనిచేస్తుందనే కేవలం ఒక ఉద్దేశంతో ఖర్చు సాధింపుతో ఖచ్చితంగా వాళ్ళ భూములన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తప్ప ఎవరు బతకూడదా బీద వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదా అంటే పిల్లలను చదివించుకోవడానికి పట్టణానికి వెళ్తే వచ్చే లోపల ఇల్లు తీసేస్తున్నారు ఎటువంటి సంస్కృతి ఇది ఈ సంస్కృతికి తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము రామకృష్ణ అన్న కుటుంబానికి సంఘీభావంగా మేము ఉంటాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ఇది సమస్యను తీసుకెళ్తాం రాష్ట్ర సమస్యలో సమస్యను చేస్తాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇదే ఆఖరి సంఘటన కావాలి అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆ విధంగా చేయకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున ఆందోళన చేసి ఖచ్చితంగా ప్రజలకు అండగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రామకృష్ణ అన్న కుటుంబ సభ్యులకు భయపడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ అండగా ఉంది అన్ని విధాలుగా మేము ఉంటాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు ఖచ్చితంగా దీని దోషులను కఠినంగా శిక్షించే వరకు మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అధికారులకు విన్నవిస్తున్నాం ఇటువంటి సంప్రదాయం ఒక గ్రామంలో స్టార్ట్ అయితే ప్రతి గ్రామంలో స్టార్ట్ అవుతుంది ఇది మంచి పద్ధతి ఈరోజు అధికారంలో మీరు ఉండొచ్చు అన్న ఒక అమ్మ పెద్ద ఆమె చెప్తా ఉంది 20 సంవత్సరాల నుంచి ఆ కొట్టం వేసుకుంది అక్కడ ఈరోజు దాన్ని తీసేయమంటున్నారు వామదొడ్లు తీసేస్తున్నారు ఏంటి సంస్కృతి ఇంతకుముందు 4-5 ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసాం ఏ రోజు ఇటువంటి సంఘటన లేదు ఇదేంటి ప్రభుత్వం అనేది ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చింది ఇది మంచి పద్ధతి కాదు దీన్ని అధికారులు చర్యలు తీసుకొని ప్రభుత్వాలు ఏ ఉన్నా అధికారులు వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా అధికారులు పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటే మేము సంతోషిస్తాం లేదంటే మేము వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా అధికారుల మీద కూడా కేసులు పెడతాం అధికారులు ఏమి చట్టానికి అతీతమేం కాదు ఖచ్చితంగా ఆ పరిస్థితి తెచ్చుకోకుండా న్యాయం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తాం జిమ్ సూపర్ మార్కెట్ వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ ప్లే ఏరియా ఓపెన్ ఎయిర్ థియేటర్ పార్కులు బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ స్పా స్టీమ్ బ్యాత్ విశాలమైన పార్కింగ్ పవర్ బ్యాకప్ ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసీ వాటర్ వ్యూ మొత్తం 144 ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్ గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గుంటూరు ప్రమోటర్స్ సిహెచ్వి శివ ఫోన్ నంబర్స్ 9912717198 7660011412 9553986888